కంప్యూటర్ లో రీసైకిల్ బిన్ ఉంటుందని చెప్పేసి మన అందరికి తెలిసిందే, అంటే డిలీట్ చేసిన ఫైల్స్ ని వెనక్కి తీసుకురావడానికి. అలాగే మనకి మొబైల్ ఫోన్ లో రీసైకిల్ బిన్ ఎందుకు ఉండదో ఈ క్వశ్చన్ ఎవరికన్నా వచ్చింటే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్ అనేది డెఫినెట్ గా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో నేను ఇప్పుడు పరిచయం చేయబోయే అప్లికేషన్ ద్వారా ఇక నుంచి మనం ఫోన్ లో ఏమైనా డిలీట్ చేసిన ఫోటోలు, వీడియోలు, అదర్ ఫైల్స్ అన్ని రీసైకిల్ బిన్ లోకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మనం వాటికి కావాలంటే పర్మనెంట్ గా డిలీట్ చేసుకోవచ్చు, లేకపోతే కనుక మనం తిరిగి వెనక్కి తెచ్చుకోవచ్చు. అది ఎలాగో ప్రాక్టికల్ గా చూద్దాం. మన కంప్యూటర్లో దొరికే రీసైకిల్ బిన్ లాంటి సదుపాయం పొందడం కోసం మనకి గూగుల్ ప్లేస్టోర్లో డంప్స్టర్ అని చెప్పేసి అని ఒక అప్లికేషన్ అవైలబుల్ అవుతుంది. సో దీన్ని మనం డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇది ఓపెన్ చేస్తే కనుక దీంట్లో ఇమేజెస్, వీడియోస్, ఆడియో, డాక్యుమెంట్స్, అదర్ ఫైల్స్ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ వాటిని డిలీట్ చేసినప్పుడు అవి ఇక్కడ రీసైకిల్ బిన్లో వచ్చే విధంగా మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజెస్ అన్ని టిక్ చేస్తున్నామంటే కనుక ఇక్కడ నుంచి ఇమేజెస్ డిలీట్ ఏమైనా చేస్తే కనుక అవి ఎక్కడ రీసైకిల్ బిన్లోకి వస్తాయి. అది ఎలా వస్తాయి అన్న మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ డంప్స్టర్ని లోకి వెళ్తే కనుక నేను అంతకుముందు డిలీట్ చేసిన ఒక ఇమేజ్ ఇక్కడ కనపడుతుంది. సో ఇది యాక్చువల్గా నేను డిలీట్ చేయడం జరిగింది. సో దాని ప్రివ్యూని ఇక్కడ మనం చూడవచ్చు. అట్ ది సేమ్ టైం ప్రివ్యూతో పాటు కింద రీస్టోర్, డిలీట్ అని రెండు ఆప్షన్స్ కనపడుతుంది. సో రీస్టోర్ అనే బటన్ మనం ట్యాప్ చేసుకున్నామంటే కనుక ఆటోమేటిక్గా అది ఏ లొకేషన్ నుంచి డిలీట్ చేయబడింది ఆ లొకేషన్కి వెనక్కి వెళ్ళిపోతుంది. కాదు డిలీట్ అనే బటన్ మనం ట్యాప్ చేస్తున్నామంటే కనుక అది పర్మనెంట్గా డిలీట్ చేయబడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రీస్టోర్ అనే బటన్ ట్యాప్ చేస్తూ ఉన్నాను. సో ట్యాప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా రీస్టోర్ చేయబడేసి అది ప్రజెంట్ డంప్స్టర్ అనేది ఎంటీగా ఉంది, అంటే రీసైకిల్ బిన్లో ప్రజెంట్ ఇంకా ఏమీ లేవు కాబట్టి అది ఎంటీగా ఉంది. సో నెక్స్ట్ ఇయర్ అన్న మన ఫైల్స్ డిలీట్ చేసినప్పుడు మళ్ళీ అవి ఇక్కడికి వచ్చేసేసి వాటిని డిలీట్ చేయవచ్చా లేదా రీస్టోర్ చేసుకోవచ్చా అన్న ఆప్షన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ .co.in సైట్ విజిట్ చేయగలరు.